Hi everyone, welcome back to our channel. Andre la unnar friends. Ee roju kuda oka manchi hair care video tho marla mee munduku vachesenu. Ee roju video lo chala natural way lo etuvanti side effects lekunta manaku undetatuvanti hair fall ni control chesukoni hair growth ni promote chesukodaniki inka mana hair ni black ga thick ga silky ga shiny ga unchukodaniki ee roju oka manchi natural home remedy ni meeto nenu share chesukobothunanu. ఇది మన హెయిర్ కలర్ని రీస్టోర్ చేస్తుంది, మన హెయిర్ గ్రోత్ని డబుల్ చేస్తుంది, అంతేకాకుండా మన హెయిర్ని లాంగ్గా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది చాలా ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీ అన్నమాట. ఇది మన హెయిర్ వాల్యూమ్ని చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ న్యాచురల్ రెమెడీ ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూసేద్దాం ఫ్రెండ్స్. సో వితౌట్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని హాఫ్ లెమన్ పీస్ తీసుకొని దాంట్లో ఉండేటటువంటి జ్యూస్ని అయితే మనం స్క్వీజ్ అవుట్ చేసేసుకోవాలి. సో లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ ఆఫ్ బ్రింగ్రాస్ పౌడర్. సో బ్రింగ్రాస్ పౌడర్ అనేది మన హెయిర్కి ఒక సంజీవని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రింగ్రాస్ పౌడర్ అనేది మన హెయిర్ పిగ్మెంటేషన్ని రీస్టోర్ చేయడానికి, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి బ్రింగ్రాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్, ఎనీ బ్రాండెడ్ కాఫీ పౌడర్ అనమాట. కాఫీ పౌడర్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, మెయిన్గా కెఫెన్ అనేది మన గ్రే హెయిర్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని బ్లాక్గా టర్న్ చేయడానికి, హెయిర్ని చాలా సిల్కీగా షైనీగా ఉంచడానికి కాఫీ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే మనము 2 స్పూన్స్ ఆఫ్ ఎనీ షాంపూని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంటే మీరు రెగ్యులర్గా మీ హెయిర్కి ఏ షాంపూని అయితే యూజ్ చేస్తారో అదే షాంపూని ఇక్కడ యాడ్ చేయాలి. మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉన్నట్టయితే యాంటీ డాండ్రఫ్ షాంపూని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో షాంపూని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే వీటిని మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి వీటిని మనం మిక్స్ చేసేసాక ఇందులో మనం కొంచెం వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో మిక్స్ అయ్యే వరకు కూడా వీటిని అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఈ వాటర్ని మొత్తం హెయిర్కి స్కాల్ఫ్కి అప్లై చేసేసుకొని ఒక 3 మినిట్స్ అయితే జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. మనం హెడ్ బాత్ చేసుకునేటప్పుడు ఇలా ఇలా చేస్తాం కదా, సో అలా చేసేసుకొని నెక్స్ట్ మనం వాటర్తోనైతే వాష్ చేసేసుకోవాలి. ఇలా వీక్లీ ట్వైస్ మనం చేసినట్టయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.